ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఈ నెల 24వ తారీఖున మరి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి శనివారం నాడు వచ్చింది. సో గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కగా పూజా ప్రాసెస్ విధి విధానంగా గనక చేసుకుంటే అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. ప్రధానంగా శనిగ్రహ దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. మరి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, ఈ విధంగా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. మానసికంగా కావచ్చు, అలాగే ఫిజికల్గా కావచ్చు, ఇలా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. వాటికి గల కారణము గ్రహ ప్రభావము అంటాం. అందున ప్రధానంగా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటే ఇలాంటి తీవ్రత అనేటువంటిది ఉంటుంది. సరే, అంటే తట్టుకోలేని బాధలు అనేటువంటివి కూడా శని కల్పిస్తాడు. సో ఆ బాధలని తొలగిపోవటానికి చక్కగా ఈ మాస శివరాత్రి శనివారం నాడు గనక ఆచరిస్తే, అంటే అనుకోకుండా మరి శనివారం రావటం జరిగింది మాస శివరాత్రి. సో ఈ రోజున చక్కగా పరమేశ్వరునికి అభిషేకము అనేటువంటిది చేయటము, అది పంచామృతాలతోటి అభిషేకం చేయటం ఉత్తమోత్తమం. ఆ తర్వాత కొబ్బరి బోండం నీళ్లతో కూడా అభిషేకం చేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొబ్బరి బోండం నీళ్లతో అభిషేకం చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. ఫస్ట్ శనివారం నాడు అభిషేకం చేయటం వలన మాస శివరాత్రి కూడా కలిసి వచ్చిన సందర్భంగా అభిషేకం చేయటం వలన ముందు చక్కని ఆరోగ్యం పొందుతారు. ఆ తర్వాత ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రహ బాధలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరునికి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది. మరొకటి, నవగ్రహాల్లో మరి ఆ శనిగ్రహం దగ్గర మీరు తప్పనిసరిగా కొంచెం నల్లని గుడ్డ తీసుకొని నల్లగుడ్డలో కొంచెం నల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ మూట ప్రమిదలో ఉంచి ఆ ఇలా ముడి వేసినప్పుడు రెండు కూడా వస్తాయి, అవి ఒత్తులు, ఒత్తులుగా భావించి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి నాన్న. దీపారాధన చేసి ఆ తర్వాత శనిగ్రహానికి ఒక కనీసం మీటర్ అయినా ఉండాలి, నల్లని వస్త్రము ఇలా మెడపైన మెడ చక్కగా ఇలా కండువా వేసినట్టుగా మీరు వేయండి. వేసి ఆ తర్వాత నువ్వుల నూనెతో అభిషేకము అనేది కూడా తప్పనిసరిగా చేయండి. చేసి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి. డెఫినెట్గా గ్రహ బాధలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు తప్పనిసరిగా చక్కని ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాల్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా రక్షణశీల అని చెప్పేసి ఎక్కువగా తెలియచేస్తూ ఉన్నాను. రక్షణశీల యథార్థంగా చాలామందిని కూడా కాపాడింది. వాళ్ళకిగా వాళ్ళు చాలామంది తెలియచేశారు, అమ్మగారు ఆ రక్షణశీల అనేటువంటిది మీరు చెప్పినట్టుగానే గాజు గ్లాసులు వేసాము, ఆ నీరు ఉదయం పోసింది సాయంత్రం, సాయంత్రం ఉదయం, ఆ విధంగా తాగిన తర్వాత మంచి మంచి మార్పులు మేము ప్రాక్టికల్గా చూసామమ్మా అని. సో మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను. ఆ రక్షణశీల కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా కలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే చక్కని ఆరోగ్యం ఇంపార్టెంటు. అలాగే కొంతమందికి చెడు వ్యసనాలు ఉంటూ ఉంటాయి, అవి కూడా కొద్ది కొద్దిగా తగ్గినాయని చెప్పేసి తెలియచేశారు. ఏది ఏమైనా సరే అందరినీ దృష్టిలో ఉంచుకొని, అన్ని దృష్టిలో ఉంచుకొని రక్షణశీల అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. చాలా కాలం క్రితం ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.